ఆంధ్ర ప్రదేశ్ కి అగ్రస్థానం దక్కింది అక్కడ ఇక్కడ కాదు ఏకంగా అప్పుల్లోనే టాప్ లో ఉంది ప్రభుత్వ అప్పు కూడా కాదు పర్సనల్ అప్పులోనే ఏపీ మొదటి స్థానంలో ఉంది కేంద్ర ప్రభుత్వ స్టాటిస్టిక్ డిపార్ట్మెంట్ నిర్వహించే నేషనల్ శాంపిల్ సర్వేలో ఈ విషయం బయటపడింది ప్రతి లక్ష మందిలో 60092 మంది అప్పుల్లో ఉన్నారు తెలంగాణలో ఇలా అప్పులు చేసిన వారి సంఖ్య కేవలం 42000 మాత్రమే ఏపీలో మాత్రం దానికి 50% అదనంగా ఆంధ్రులు అప్పుల్లో ఉన్నట్లు తేలింది తెలంగాణ తర్వాత తమిళనాడు అప్పుల జాబితాలో మూడో స్థానంలో ఉంది అప్పులు చేస్తున్న ఏపీ ప్రజల్లో మహిళలు పురుషులు సమానంగా ఉన్నట్లు తేలింది ఏపీలో 98% పౌరులు బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్నట్లు తేలింది తెలంగాణలో అది 97.5% ఉంది ఏపీలో తలసరి అప్పులు 144336 గా ప్రకటించారు ఇక పట్టణాల్లో కన్నా పల్లెల్లోనే ఎక్కువగా అప్పులు చేస్తున్నట్లుగా తేలింది ముఖ్యంగా డ్వాక్రా కారణంగా ఎక్కువ మంది అప్పులు తీసుకున్న జాబితాలో ఉన్నట్లుగా ఈ లెక్కలు చాటుతున్నాయి ఏపీ తెలంగాణలో అప్పులు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతుండడం విశేషం గత 10 ఏళ్లతో పోలిస్తే ఇది బాగా పెరిగిందని కేంద్ర ప్రభుత్వ లెక్కలు చాటుతున్నాయి మారుతున్న పరిస్థితుల్లో అటు ప్రభుత్వాలు ఇటు వ్యక్తులు అప్పులతో మనుగడ సాధించడం అనేది ఆందోళనకరంగా ఉంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి